హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్కు సంబంధించి మోడల్ పేపర్ని చూద్దాము. దీలో ఫస్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్నటువంటి ఏ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సమీక్షను భారత రాజ్యాంగం మౌలికంగా పేర్కొంది? ఆన్సర్, కేశవానంద భారతి ది స్టేట్ ఆఫ్ కేరళ అనేటటువంటి కేసులు. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కేసు ఏమిటి? ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కేసులు అవేంటంటే, సరళ ముద్గల్ కేసు, నెక్స్ట్ షాబానో కేసు, నెక్స్ట్ పన్నాలాల బన్నీలాల పాటిల్ కేసు, ఇవన్నీ కూడా ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన కేసులు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కుల రక్షణార్థం హైకోర్టులు మాత్రమే ఏ అధికరణం ప్రకారం రిట్లను జారీ చేయగలవు? ఆన్సర్, 226వ అధికరణం ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో తప్పుగా జతపరిచింది ఏమిటి? ఈ కింది వాటిలో తప్పుగా జతపరిచింది అదేంటంటే, ఆప్షన్ డి పూంచి కమిషన్ 2003 అనేది ఇది తప్పుగా జతపరిచిన ఆప్షన్. కరెక్ట్ అయినటువంటివి ఏంటంటే, సర్కారియ కమిషన్ 1983, నెక్స్ట్ రాజమన్నార్ సంఘం 1969, నెక్స్ట్ ఆనందపూర్ సాహిబ్ 1973. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్సీ ఎస్టీలకు ఏ ప్రకరణ ప్రకారం లోక్సభలోను రాష్ట్ర విధానసభల్లోను రిజర్వేషన్లు కల్పించారు? ఆన్సర్, ప్రకరణ 330, ప్రకరణ 332 ప్రకారం లోక్సభలోను రాష్ట్ర విధానసభల్లోను ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో రాష్ట్రపతిపై ప్రవేశపెట్టే మహాభియోగ తీర్మానానికి సంబంధించి సరైనటువంటిది ఏమిటి? ఆన్సర్, రాజ్యాంగ నిబంధనలు 56, 61 ప్రకారం రాష్ట్రపతి రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తే అతనిపై పార్లమెంటులో మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. పార్లమెంటు ఉభయ సభల్లో దేనిలోనైనా కూడా 14 రోజుల వ్యవధితో ముందస్తు నోటీస్ జారీ చేయాలి. తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత ఆ సభ చర్చించి 2/3 మెజారిటీతో ఆమోదించాలి. ఇవన్నీ కూడా రాష్ట్రపతిపై ప్రవేశపెట్టే మహాభియోగ తీర్మానానికి సంబంధించి సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసేందుకు ఖచ్చితమైన కాల పరిమితి లేదు. రాష్ట్రపతి ఎంతకాలమైనా కూడా బిల్లును తన వద్ద ఉంచుకునే అధికారాన్ని ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్, దీన్ని పాకెట్ వీటో అని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత ఉపరాష్ట్రపతుల సరైన కాలక్రమం ఏమిటి? భారత ఉపరాష్ట్రపతుల సరైన కాలక్రమం అదేంటంటే, ఫస్ట్ డాక్టర్ జాకీర్ హుస్సేన్, నెక్స్ట్ జిఎస్ పాతక్, నెక్స్ట్ జీడి జెట్టి, నెక్స్ట్ ఆర్ వెంకట్రామన్. ఇవన్నీ కూడా ఉపరాష్ట్రపతులకు సంబంధించిన సరి అయిన కాలక్రమం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, ప్రోటెం స్పీకర్ అనగా ఏంటంటే, లోక్సభ కొత్త స్పీకర్ను ఎన్నుకునేంత వరకు తాత్కాలికంగా స్పీకర్ బాధ్యతలను నిర్వహించేందుకు రాష్ట్రపతిచే నియమితుడైనటువంటి వ్యక్తి. ఓకే, లోక్సభ కొత్త స్పీకర్ను ఎన్నుకునేంత వరకు కూడా తాత్కాలికంగా స్పీకర్ బాధ్యతలను నిర్వహించేందుకు రాష్ట్రపతిచే నియమితుడైనటువంటి వ్యక్తిని ప్రోటెం స్పీకర్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ సందర్భంలో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు? ఆన్సర్, వరకట్న నిషేధపు బిల్లు 6వ తేదీ 1961 సంవత్సరంలో వరకట్న నిషేధపు బిల్లు అనేది జరిగింది. దీనిలోను నెక్స్ట్ బ్యాంకింగ్ సర్వీస్ కమిషన్ బిల్లు, ఇది 16వ తేదీ 1978 సంవత్సరంలో జరిగింది. అదేవిధంగా నెక్స్ట్
తీవ్రవాద నిరోధక బిల్లు ఇది మే 26వ తేదీ 2002 సంవత్సరంలో జరిగింది. ఈ ఇక్కడ చెప్పినటువంటి ఈ మూడు సందర్భాలలో కూడా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో శాసన మండలి లేదా విధాన పరిషత్లను కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు ఏమిటి? ఆన్సర్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక. ఇవన్నీ కూడా శాసన మండలి లేదా విధాన పరిషత్లను కలిగి ఉన్నటువంటివి. దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, కింది వాటిలో ఏ సంఘంలో కేవలం లోక్సభ సభ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటారు? ఆన్సర్, అంచనాల సంఘంలో. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో సరి అయినటువంటిది ఏమిటి? కింది వాటిలో సరి అయినటువంటిది అదేంటంటే నక్షత్రం గుర్తు ప్రశ్నలు. ఇది సభ్యుల ప్రశ్నలకు మౌఖిక సమాధానం లభిస్తుంది. ఇది అనుబంధ ప్రశ్నలకు అవకాశం అనేది దీనిలో ఉంటుంది. నెక్స్ట్ వన్, నక్షత్రం గుర్తు లేనటువంటి ప్రశ్నలు. ఇదేంటంటే మంత్రులు లిఖిత పూర్వక సమాధానాన్ని ఇస్తారు. దీనిలో అనుబంధ ప్రశ్నలకు అవకాశం అనేది ఉండదు. నెక్స్ట్ వన్, స్వల్ప వ్యవధి ప్రశ్నలు. ఇవి అత్యవసరమైన ప్రజా ప్రాముఖ్యత గల అంశంపై మౌఖికంగా అడిగే ప్రశ్నలు అన్నమాట. అయితే దీనిలో 10 రోజుల ముందుగా నోటీస్ ఇవ్వవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా పైవన్నీ కూడా సరి అయినటువంటివే. నెక్స్ట్ క్వశ్చన్, చర్చ జరపడానికి సమయం లేనందున చర్చ జరిగినట్లుగా ప్రకటించి బిల్లులన్నింటినీ మూకుమ్మడిగా ఆమోదించే పద్ధతిని ఏమంటారు? ఈ పద్ధతిని ఏమంటారంటే గిలెటిన్ అని అంటారు. గిలెటిన్ పద్ధతి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో అటార్నీ జనరల్కు సంబంధించి సరి కానటువంటిది ఏమిటి? ఆన్సర్, ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే రాజ్యాంగంలోని 76వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి అటార్నీ జనరల్ను నియమిస్తాడు. నెక్స్ట్ ఆప్షన్, అటార్నీ జనరల్ రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతకాలం పదవిలో ఉంటాడు. నెక్స్ట్ ఆప్షన్, అటార్నీ జనరల్ భారత ప్రభుత్వానికి న్యాయ సంబంధమైన విషయాలలో సలహాలను ఇస్తాడు. ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పిన ఈ 3 ఆప్షన్స్ కూడా సరి అయినటువంటివే. సరి కానటువంటివి ఏమీ కూడా లేదు. ఇక్కడ చెప్పిన ఈ 3 ఆప్షన్స్ కూడా అటార్నీ జనరల్కు సంబంధించి సరి అయినటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలో వార్షిక ఆర్థిక ప్రకటన గురించి వివరించే ప్రకరణ ఏమిటి? ఆన్సర్, 112వ నిబంధన. ఇది రాజ్యాంగంలో వార్షిక ఆర్థిక ప్రకటనను గురించి తెలిపే ప్రకరణ. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ అధికరణను అనుసరించి భారత రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రానికి గవర్నర్ను నియమిస్తాడు? ఆన్సర్, ఆప్షన్ సి, 155వ అధికరణం. దీన్ని అనుసరించి. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు గురించి వివరించే రాజ్యాంగ అధికరణం ఏమిటి? ఆన్సర్, 124వ అధికరణం. ఇది సుప్రీంకోర్టును గురించి వివరించే రాజ్యాంగ అధికరణం. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా కోరవచ్చు? ఆన్సర్, ఆప్షన్ సి, 143వ అధికరణం ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కోల్కతా హైకోర్టు పరిధిలో లేనటువంటిది ఏమిటి? కోల్కతా హైకోర్టు పరిధిలో లేనటువంటిది అదేంటంటే ఆప్షన్ సి, లక్షద్వీపులు అనేది లేనటువంటివి. మరి కోల్కతా హైకోర్టు పరిధిలో ఉన్నటువంటివి ఏంటంటే పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవులు, ఇవి రెండు కూడా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న 370వ అధికరణాన్ని రాజ్యాంగంలోని ఏ భాగంలో పొందుపరిచారు? ఆన్సర్, రాజ్యాంగంలోని 21వ భాగంలో పొందుపరిచారు. నెక్స్ట్ క్వశ్చన్, 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా
ఎన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి? ఆన్సర్: 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశాన్ని రాజ్యాంగంలో ఏ విధంగా వర్ణించారు? భారతదేశాన్ని రాజ్యాంగంలో రాష్ట్రాల యూనియన్గా వర్ణించారు. నెక్స్ట్ క్వశ్చన్: రాజ్యాంగ ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారు? ఆన్సర్: ఒకసారి మాత్రమే సవరించారు రాజ్యాంగ ప్రవేశికను, అది 1976 సంవత్సరంలో. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశంలో రాజకీయాధికారానికి ముఖ్య ఆధారం ఎవరు? ఆన్సర్: ఆప్షన్ సి, ప్రజలే ముఖ్య ఆధారం రాజకీయాధికారానికి. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిలో ప్రాథమిక హక్కు కానటువంటిది ఏమిటి? ప్రాథమిక హక్కు కానటువంటిది ఏంటంటే సమ్మె చేసే హక్కు, ఇది ప్రాథమిక హక్కు కానటువంటిది. మరి ప్రాథమిక హక్కులు అయినటువంటివి ఏంటంటే సాంస్కృతిక విద్యా విషయక హక్కు, నెక్స్ట్ ప్రభుత్వోద్యోగాలలో నమూనా అవకాశాలు, నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, నెక్స్ట్ వన్ ఏంటంటే ఇష్టమైన వృత్తిని అవలంబించే హక్కు, ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కులు అయినటువంటివి. ఇక్కడ కానటువంటిది ఓన్లీ ఆప్షన్ డి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్: భారతదేశం బలమైన కేంద్రం గల సమాఖ్య రాజ్య విధానాన్ని ఏ దేశం నుంచి గ్రహించింది? ఆన్సర్: కెనడా దేశం నుంచి గ్రహించింది. నెక్స్ట్ క్వశ్చన్: కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం, ఉన్న రాష్ట్రాల సరిహద్దులను మార్చేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్: పార్లమెంటుకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్: ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ద్వారా ఏ ప్రాథమిక హక్కుపై ఆంక్షలను విధించవచ్చు? ఆన్సర్: స్వాతంత్రపు హక్కు, దీనిపై ఆంక్షలను విధించవచ్చు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్: 24, 25 రాజ్యాంగ సవరణలు చెల్లుతాయని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పును చెప్పింది? ఆన్సర్: కేశవానంద భారతి వర్సెస్ కేరళ అనేటటువంటి కేసులో తీర్పును చెప్పింది. నెక్స్ట్ క్వశ్చన్: కింది వాటిని జతపరచండి. ఈ కింది వాటిని జతపరచండి. దీనిలో ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం, ఇది ప్రత్యేక నియోజకవర్గాలు. భారత ప్రభుత్వ చట్టం 1991 అనేది ఇది ప్రత్యేక నియోజకవర్గాలకు సంబంధించింది. నెక్స్ట్ వన్, భారత ప్రభుత్వ చట్టం 1935, ఇది భారతదేశ విభజనకు సంబంధించింది. అదేవిధంగా నెక్స్ట్ వన్, మింటో మార్లే సంస్కరణలు, ఇది ద్వంద్వ ప్రభుత్వానికి సంబంధించింది, ద్వంద్వ ప్రభుత్వాన్ని గురించి తెలుపుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మౌంట్ బాటన్ ప్రణాళిక, ఇది రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి సంబంధించింది. నెక్స్ట్ క్యాబినెట్ ప్రణాళిక, ఇది రాజ్యాంగ సభకు సంబంధించింది. క్యాబినెట్ ప్రణాళిక 1946 అనేది రాజ్యాంగ సభకు సంబంధించింది. ఓకే, దీని ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించడం ఏ అధికార పరిధిలోకి వస్తుంది? ఆన్సర్: ఇది ప్రాథమిక అధికార పరిధిలోకి వస్తుంది, ప్రాథమిక అధికార పరిధిలోకి. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ సంస్థానాధీశుల ప్రత్యేక సదుపాయాలు, బిరుదులను ఏ రాజ్యాంగ సవరణ రద్దు చేసింది? ఆన్సర్: 26వ రాజ్యాంగ సవరణ రద్దు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభలో ఉత్తరప్రదేశ్కి ఎన్ని స్థానాలు ఉన్నాయి? రాజ్యసభలో ఉత్తరప్రదేశ్కి 31 స్థానాలు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు అనేది ఇది 99వ సవరణ ద్వారా జరిగింది.
నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటులోని ఏ సభలోనూ సభ్యుడు కానటువంటి వ్యక్తి మంత్రిగా నియమించబడినప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం ఆ వ్యక్తి 6 నెలల సమయంలో పార్లమెంటులో ఏదో ఒక సభలో సభ్యుడు కావాల్సిన ఆవశ్యకత ఉంటుంది? అది ఏ ఆర్టికల్ ప్రకారం? ఆన్సర్ ఆప్షన్ సి 75(5) అనే ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, 1971లో లోకాయుక్త చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రం ఏమిటి? లోకాయుక్త చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రం అదేంటంటే ఒడిశా రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతికి అతని విధులు నిర్వహించడానికి సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షుడుగా గల ప్రధానమంత్రి అధ్యక్షుడుగా ఉన్నటువంటి మంత్రిమండలి ఏర్పాటు చేయబడి ఉంటుంది అని ఏ అధికరణలో పేర్కొనబడింది? దీన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రాష్ట్రపతికి అతని విధులు నిర్వహించడానికి సలహాలు ఇవ్వడానికి ప్రధానమంత్రి అధ్యక్షుడిగా గల మంత్రిమండలి ఏర్పాటు చేయబడి ఉంటుంది అని ఏ అధికరణలో పేర్కొనబడింది? ఆన్సర్ 74వ అధికరణలో పేర్కొనబడింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి రాజ్యాంగంలో ఏ నిబంధన ప్రకారం ఆర్డినెన్స్ను జారీ చేసే అధికారాన్ని కలిగి ఉన్నారు? ఆన్సర్ 123వ నిబంధన ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు న్యాయమూర్తి పదవీ విరమణ వయసు ఎంత? ఆన్సర్ 62 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, మార్షల్ లా అమలులో ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రాథమిక హక్కులు ఏ విధంగా అమలు జరగాలో ఏ నిబంధన ప్రకారం పార్లమెంటు నిర్ణయిస్తుంది? ఆన్సర్ 34వ నిబంధన ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులపై ఆదేశ సూత్రాలకు ఆధిక్యం కలదని మొట్టమొదటిసారిగా పేర్కొన్న రాజ్యాంగ సవరణ ఏమిటి? ఆన్సర్ 42(B) అనే రాజ్యాంగ సవరణ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిని జతపరచండి. ఆన్సర్ దీనిలో ఏంటంటే, ఫస్ట్ నలభైవ అధికరణం, ఇది గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సంబంధించింది. నెక్స్ట్ 41వ అధికరణం, ఇదేంటంటే పని హక్కు, విద్యా హక్కు, ప్రజా సహాయపు హక్కుకు సంబంధించింది. నెక్స్ట్ వన్, 42వ అధికరణం, ఇది సరి అయిన పని పరిస్థితులు, స్త్రీలకు ప్రసూతి సౌకర్యాల కల్పనకు సంబంధించింది. నెక్స్ట్ వన్, 43వ అధికరణం, ఇది ఏంటంటే కార్మికులకు కనీస వేతనంకు సంబంధించింది. ఇవన్నీ కూడా సరి అయినటువంటివి. ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, 86వ రాజ్యాంగ సవరణ చట్టం, ఈ చట్టం ద్వారా భారత రాజ్యాంగానికి చేర్చినటువంటి 11వ ప్రాథమిక విధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలందరికీ కూడా తండ్రి లేదా సంరక్షకుడు విద్యా అవకాశాలు కల్పించాలి అనేది 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగానికి చేర్చినటువంటి 11వ ప్రాథమిక విధి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో తాత్కాలిక భారత రాష్ట్రపతిగా వ్యవహరించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి జస్టిస్ హిదయతుల్లా. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్డ్ ప్రాంతాలలో అమలు చేసేటటువంటి పైసా చట్టం చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ సి 1996. నెక్స్ట్ క్వశ్చన్, డబుల్ జియో పార్టీ ఈ పార్టీని గురించి పేర్కొన్న రాజ్యాంగ నిబంధన ఏమిటి? ఆన్సర్ 20వ రాజ్యాంగ నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్, అశోక్ మెహతా కమిటీ ఎన్ని అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సూచించింది? ఆన్సర్ ఇది 2. అశోక్ మెహతా కమిటీ 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను
సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లా పరిషత్లో స్థాయి సంఘాల సంఖ్య ఎంత? ఆన్సర్ 7. నెక్స్ట్ క్వశ్చన్, అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని సూచించే కమిటీ? ఆన్సర్ రాజమన్నార్ కమిటీ. ఇదేంటంటే అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని సూచించిన కమిటీ. ఫ్రెండ్స్, మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ మీకు కావాలనుకుంటే మా వెబ్సైట్ www.shineindiaeducation.com అనే వెబ్సైట్ని విజిట్ చేసి మా ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన పీడిఎఫ్స్ని మీరు పొందవచ్చు. మా వెబ్సైట్కి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ద్వారా పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.